రైతు సోదరులందరికీ రామ్ రామ్. వెల్కమ్ టు టీఎఫ్ఎస్ సాగుబడి. నా పేరు సూర్యభాస్కర్. వీడియోలో మనం ఖమ్మం అండ్ అలాగే వరంగల్ అండ్ మామూలు వ్యవసాయ మార్కెట్లలో మిర్చి ధరలు ఏ విధంగా అని తెలుసుకుందాము. సో ముందుగా ఖమ్మం మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఏసీ మిర్చి ధర 15,100 రూపాయలుగా ఉందండి. సో అన్ని మార్కెట్లలో సేమ్ ఇదే ధర నడుస్తుంది. కాన్స్టెంట్గా స్టడీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి తేజాకి సేమ్ అదే డిమాండ్ నడుస్తుంది. 15,100 వరకు అరౌండ్ అదే నడుస్తుంది అన్ని మార్కెట్లలో కూడా. అయితే మనకి డీలక్స్లో వచ్చేసి 14,500 నుంచి 600-700 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. సూపర్ డీలక్స్లో 14,900 నుంచి 15,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. అండ్ అలాగే 334లు 11,000 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మీడియాలో 7,500 నుంచి 9,000, డీలక్స్లు 10,500 వరకు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఆర్మూర్లు అండి 8,000 నుంచి 12,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మీడియాలో వచ్చేసి 9,500 నుంచి 10,000, డీలక్స్లు 10,500 నుంచి 12,000 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే సూపర్ టెన్లో 7,000 నుంచి 9,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. AK-47 9,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయి. 5531 బ్యాడ్కి మనకి 13,600 లోపు కొనుగోలు జరుగుతున్నాయండి ఖమ్మం మార్కెట్లో. అండ్ అలాగే నెంబర్ 5లో 8,500 నుంచి 12,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మీడియాలో 9,000 నుంచి 11,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. తేజ తాలు మనకి ఫట్కి వచ్చేసి నాన్ ఏసీ 5,500 నుంచి 7,000 లోపు కొనుగోలు జరుగుతూ ఉంది. అయితే ఏసీ తేజ మనకి నాన్ ఏసీ తేజ 12,000-12,500 లోపు సేల్స్ అవుతున్నాయి. అడబాదడిపోయి ఏమైనా వచ్చినాయని ఒక 100-200 బస్తాలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో నాన్ ఏసీ తేజ 12,000-12,500, సో అంతకుమించి సేల్స్ అయితే లేవు మనకి ఇప్పుడు. అండ్ మనకి 334 తాళండి 4,000 నుంచి 5,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఏసీ ఫట్కి తేజ మనకి 8,500 నుంచి 9,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. మంచి లాల్ కట్ క్వాలిటీలు ఉంటాయి. అండ్ అలాగే ఈరోజు పత్తి ధర 6,800 నుంచి హై రేట్ ఇవాళ 7,800 అయిందండి. సో ఈ విధంగా ఉన్నాయి మనకి ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు. అండ్ వరంగల్ మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఏసీ అరైవల్స్ మనకి మొత్తంగా 3,000 నుంచి 4,000 బస్తాలు వచ్చాయండి. నాన్ ఏసీ 300 నుంచి 500 బస్తాలు అయితే వచ్చాయి. సో అందులో మనకి తేజ 8,500 నుంచి 10,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మీడియాలో వచ్చేసి 9,500 నుంచి 10,200, మీడియం బెస్ట్లు 10,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఏసీ మనకి తేజ వచ్చేసి 13,000 నుంచి 15,000 వరకు కొనుగోలు జరుగుతూ ఉందండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనకి అదే రేట్ నడుస్తూ ఉంది తేజాకి. సో ఇంకా ఫర్దర్గా మనకి రేట్ పెరుగుతుందా అంటే అది సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో మనకి పరిస్థితులన్నీ మెరుగుపడి సో అంతా క్లియర్గా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ నడిస్తే కనుక ఎక్స్పోర్ట్స్ మనకి క్లియర్గా ఉంటే అప్పుడు మనకి మిర్చి రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. సో పెరిగినా కానీ మ్యాక్సిమం ఒక 16-17,000 అండి. సో అంతకుమించి ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి. సో మీకు ఒకవేళ తీసే ఆలోచన ఉంటే సో మీకు పెట్టుబడులకు ఇప్పుడు అవసరం ఉంటూ ఉంటుంది. సో మీరు తీయాలనుకుంటే తీయచ్చు, లేకపోతే ఎలాగో ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఇంకో 2-3 మంత్స్ వెయిట్ చేయండి. సో సెప్టెంబర్ అక్టోబర్ వరకు చూడండి. సో మళ్ళీ ఇన్ని రోజులు ఎట్లా ఆగారు, మళ్ళీ ఒకవేళ రేట్లు పెరిగినా కానీ మళ్ళీ నష్టపోతారు కాబట్టి సో చూడండి మరి. సో ఎంతటి ఎక్స్పర్ట్ అయినా కూడా ఈ పరిస్థితులను బట్టి మార్కెట్ని ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. సో అందుకని సో అదంతా కూడా మన సొంత రిస్క్ తోటి మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మనం తేజ 13,000 నుంచి 15,000 లోపు కొనుగోలు జరుగుతూ ఉంది. మీడియాలో వచ్చేసి 12,500 వరకు సేల్స్ అవుతున్నాయి. బెస్ట్లు 13,000 నుంచి 13,600-7,000 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మీడియం బెస్ట్లు 13,900-13,300. అండ్ అలాగే డీలక్స్లో వచ్చేసి 14,500-6,700 లోపు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. సూపర్ డీలక్స్లు 14,900-15,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. సింగిల్ పట్టి 13,000-15,500 లోపు ఎక్కువ మనకి మీడియాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే 3-4 రన్లు 12,500-14,500 లోపు సేల్స్ అవుతున్నాయి. మీడియాలో వచ్చేసి 12,500 లోపు సేల్స్ అవుతున్నాయండి. మీడియం బెస్ట్లు 13,000-13,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉంది. డీలక్స్లో వచ్చేసి 13,600-14,500 లోపు సేల్స్ అవుతున్నాయి. వండర్ ఆటు 13,000-15,800 లోపు మీడియాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఎక్కువ మనకి మీడియాలో సేల్స్ అవుతున్నాయండి. మీడియాలు మనకి 13,500-14,000 లోపు సేల్స్ అవుతున్నాయి. మీడియం బెస్ట్లు 14,200-3,000, డీలక్స్లు 14,600-15,000 లోపు సేల్స్ అవుతూ ఉంది. సూపర్ డీలక్స్లు 15,200-15,700 లోపు కొనుగోలు జరుగుతూ ఉంది. అండ్ అలాగే దీపిక అండి 10,000-12,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉంది. మీడియాలో వచ్చేసి 12,300-13,000 లోపు ఎక్కువ సేల్స్ అవుతున్నాయి మీడియాలు. అండ్ అలాగే బెస్ట్లు 13,800-14,000 వరకు కొనుగోలు జరుగుతున్నాయండి. డీలక్స్లు 14,200-14,500
800 కొనుగోలు జరుగుతూ ఉంది. అండ్ అలాగే టమాటా మనకి 17,000 నుంచి 19,000 వరకు కొనుగోలు జరుగుతూ ఉంది. మనకి డీలక్స్లు 17,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. అండ్ అలాగే 1048 11,000 నుంచి 13,000 లోపు మనకి మీడియాలు ఎక్కువగా కొనుగోలు జరుగుతున్నాయి. ఇందులో మీడియాలు వచ్చేసి మనకి 11,500 నుంచి 12,500 13,000 లోపు సేల్స్ అవుతున్నాయి. అండ్ అలాగే 334 అండి 9,000 నుంచి 11,000 లోపు సేల్స్ అవుతుంది. అండ్ డీలక్స్లు 10,500 నుంచి 8,000 సూపర్ డీలక్స్లు 11,000 లోపు కొనుగోలు జరుగుతూ ఉంది. అండ్ అలాగే డీడీలు 11,500 నుంచి 11,500 లోపు మనకి మీడియం బెస్ట్ కొనుగోలు జరుగుతూ ఉంది. సో డీలక్స్లు వచ్చేసి 12,700 నుంచి 8,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. సో ఈ విధంగా ఉంది. అండ్ అలాగే బంగారం 9,000 నుంచి 10,500 లోపు కొనుగోలు జరుగుతూ ఉంది. 273 11,000 నుంచి 12,800 లోపు సేల్స్ అవుతున్నాయండి. సో కొంచెం కొంచెంగా మనకి ఇప్పుడు వెరైటీస్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రైతులు కూడా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అవసరం ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొంచెంగా స్టాక్ కూడా పెరుగుతూ ఉంది. అండ్ అలాగే వెరైటీస్ కూడా వస్తూ ఉన్నాయి. అండ్ ఈరోజు పసుపు ధర 5,900 రూపాయలుగా ఉంది. అండ్ నాన్ ఏసీ తేజ తాలు మనకి 5,500 నుంచి 7,000 7,300 500 మంచి లాల్కట్ క్వాలిటీలు ఉంటాయి కనుక 8,000 వరకు సేల్స్ అవుతున్నాయి. అండ్ అలాగే ఏసీ తాళండి తేజ మనకి 8,500 నుంచి 9,200 9,500 వరకు లాల్కట్ క్వాలిటీలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఉందండి మనకి వరంగల్ ఎన్మామల మార్కెట్ ఉంది మిర్చి ధరలు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా నేను అప్లోడ్ చేసినవి సో దగ్గర ఒక 5-6 వీడియోస్ ఉన్నాయి అనుకుంటా. ఒకవేళ మీరు చూడనట్లయితే డెఫినెట్గా చూడండి ఒకసారి మన ఛానల్లో మీరు రీసెంట్ వీడియోస్ ఒకసారి మీరు చూడనట్లయితే మన ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ అనేవి కూడా వచ్చేస్తాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. లేకపోతే నేను ఎండ్ కార్డ్స్లో కూడా వచ్చింటాయి ఇప్పుడు. సో ఆ వీడియోస్ని ఖచ్చితంగా రెఫర్ చేయండి. అండ్ పైన ఐ కార్డ్స్లో కూడా ఇచ్చున్నాను నేను. సో ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు ఒక దాన్ని మీ అభిప్రాయం మన ఛానల్ మీద ఒకవేళ ఒక మంచి అభిప్రాయం కలిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డెఫినెట్గా అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది అలానే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. ఎంతో ఫార్మర్ సపోర్ట్ చేయండి. ఉంటానండి. ఇంకా రామ్ రామ్.